స్ప్రింగ్ ఆనియన్స్ సూప్ ఎలా అంటే, సో పోపులో మనం ఈ స్ప్రింగ్ ఆనియన్స్ బాగా వేయించుకుని తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని పప్పు బెల్లం మనకి తీపి సరిపడా బెల్లం వేసుకోవాలి. సో ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఇదంతా వేగిన తర్వాత చింతపండు గుజ్జునిలాగా పల్తగా చేసుకుని దీంట్లో వేసి బాగా బంధించి దగ్గరికి వచ్చే వరకు ఒక 5-10 మినిట్స్ బాగా మరగనివ్వాలన్నమాట. ఓకే, సో ఇది వెరీ టేస్ట్ఫుల్ కాంబినేషన్ సూప్. సో ఇది ఉల్లికోడలు కొన్ని సీజన్స్లోనే దొరుకుతుంది కాబట్టి ఇది సీజనల్ ఫుడ్ అన్నమాట. ఓకే, సో సూప్ వేడివేడి అన్నంలో మనం ఈ సూప్ తీసుకుంటే చాలా టేస్ట్ఫుల్గా చాలా బాగుంటుంది. ఓకే, సో దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఓ 10 మినిట్స్ మనం బాగా మగ్గనివ్వాలి. సో ఇలా గుమగుమలాడే ఉల్లికాళ్ళ పులుసు రెడీ. ఇది చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది, చాలా ఈజీ కూడా చేసుకోవడం, పిల్లలకి చాలా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.